ఓకే అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయటానికి కూడా కారణం ఒక్కటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావటం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరటానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవటం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి, బిట్వీన్ 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30కి వస్తారు. వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీంట్లో జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ.